ఉమ్మడి కుటుంబం అంటున్నారు రాజగోపాల్ రెడ్డి గారు, మీకు మధ్య ఎప్పుడు రాజకీయ పరమైన అంశాలు రావు అన్నారు. మేబీ అదే అంటే మీ ఇద్దరి మధ్య సత్సంబంధాలు లేవు అనే విమర్శకు దారితీస్తుందేమో. నేను అట్లా సంబంధాలు అంటే ఆయన మాట్లాడిన దాని మీద నేను ఆర్గ్యుమెంట్, నేను బీజేపీ ఎవరు వ్యక్తిగతం వాళ్ళ ఆలోచన. మళ్ళీ అసెంబ్లీలో మళ్ళా చక్కగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, తెలంగాణ ఇచ్చింది, అన్నీ మాట్లాడాను. లేదు ప్రతి అంశం మీద కూడా మిషన్ భగీరథ కానీ ఏది కానీ గవర్నమెంట్తో నీకుంటుంది. అంటే ఆయన అప్పుడు ఆయన చేసిన కామెంట్స్ ఆయన వ్యక్తిగతము నాతో చర్చించలేదు అని చెప్తున్నాను మీకు. ఓకే, పర్సనల్గా మీ ఇద్దరు రిలేషన్ బాగానే ఉంది? డెఫినెట్గా మేము అంతా మేము ఏం చెప్పినా కానీ అంతా కలిసే ఉంటాం మేము బ్రదర్స్ బంధం. రాజకీయ పరంగా మీరు ఇంతకుముందు అడిగారు డీకేఎన్ లాంటి వాళ్ళు మీ పాత ఫ్రెండ్స్ మీరు వేరే పార్టీ మీద మాట్లాడతారు, వేరే పార్టీ మీద వాళ్ళు వేరే ఫ్యామిలీ కాబట్టి మాట్లాడరు కానీ ఇదైతే ఒకటే ఫ్యామిలీ, మేమైతే రోజు కలుసుకుంటాం కదా మా ఇంటికి వాళ్ళ ఇంటికి రాకపోగలం అంతా కంబైన్డ్ ఫ్యామిలీ కాబట్టి ఆ అభిప్రాయాలు. ఆయన ఆలోచన విధానం ఏంటంటే ఆయన కూడా నాలాగనే అసెంబ్లీ పార్లమెంట్లో తెలంగాణ కోసం గట్టిగా వాయిస్ చేసింది. సోనియా గాంధీ 14 మంది ఎంపీలల్లా ఈ ఒక్కరికే షోకాజ్ నోటీస్ ఇచ్చింది 15 మంది ఎంపీల. అప్పుడు జర యంగ్ యువ ఎంపీ కాబట్టి గట్టిగా పొడిన దగ్గర బాగా ఒళ్ళు పెడుతుండే. 15 మంది ఎంపీలు ఉండే కాంగ్రెస్లో 14 మంది గీయలే, 14 మంది గీయకుండా ఈ ఒక్కరికే షోకాజ్ నోటీస్ ఇచ్చి నేను ఎందుకు సస్పెండ్ చేయదు పార్టీకి వెళ్ళి నోటీస్ ఇచ్చింది. ఆయన నాలాగనే తెలంగాణ కమిటెడ్ లీడరు, సరే ఆ ఆవేదనలో మాట్లాడింది తప్ప నాకు తెలిసి ఆయన కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టిపోడు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఆయన కూడా అనుబంధం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ చేసింది, ఎమ్మెల్సీ ఎమ్మెల్యే చేసింది, అప్పుడు ఆ బాధలో అప్పుడున్న పరిస్థితుల్లో అని ఉండొచ్చని అనుకుంటున్నాను. ఇక్కడ రాష్ట్రంలో కానివ్వండి, అక్కడ కేంద్రంలో కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పూర్వ వైభవం సాధించాలి లేదా మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలంటే మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? తెలంగాణ మాత్రం వస్తుందండి కంపల్సరీ. ఎందుకంటే ఒక ఈ పోతిరెడ్డిపాడ నీళ్ళ అంశమే కాదు, చాలా అంశాలు మీ అందరు కూడా మీకు 1 అవర్గా మీకు అన్నీ చెప్పిన, అది కూడా మీరు ప్రజల ముందు ఉంచండి. ఇక్కడ అవమానాలు పాలవుతున్నాం, ఆత్మగౌరవం కోసం తెలంగాణ తెచ్చుకున్నాం. ఎవడో నీ రైతు బంధు కోసం నీ ఆసరా పెన్షన్ కోసం ఇచ్చింది కాదు, నువ్వు ఇంతకెళ్ళి ఇస్తలేవు, ఇలా వేరే పంటలు వేసుకుంటే నీ ఆ రైతు బంధు ఇయ్యా అని చెప్పి అనే హక్కు లేదు, అది అహంకారం. అది ఎవరికైనా సరే ఫస్ట్ రెస్పెక్ట్ అనేది ముఖ్యం. ఇవాళ ఆ రెస్పెక్ట్ పోయింది కాబట్టి తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఆ ఆగ్రహమే ఇవాళ రేపు ఓట్ల రూపంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తుంది. తప్పకుండా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్ల లాంటి కార్యక్రమం, గతంలో లక్షల ఇండ్లు కట్టిన చరిత్ర ఉన్న పార్టీ, ఇవాళ పేదవానికి ఇంటితో సహా ఫీజు రీఎంబర్స్మెంట్తో సహా 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీకి వచ్చే విధంగా ప్రతి పేదవాని వైద్యాన్ని ప్రభుత్వమే చేపిస్తుంది. ఇలా డబ్బులు లేక కాదు, డబ్బులు ఉండి కమిషన్లు వచ్చేదానికి ఆయన పెడుతున్నాడు, ప్రజల సంక్షేమం కోసం మేము ఖర్చు పెడతాం, అదే మా లక్ష్యం కాబట్టి డెఫినెట్గా ఈ పాయింట్లతోనే ఇవాళ ఊరూరు తిరుగుతాం, ఊరూరు నడుచుకుంటాం, ప్రతి ఊరు ప్రతి తండాతో పాదయాత్ర ద్వారా ప్రజలను కలుస్తాం. ఈ 3 సంవత్సరాలు ఒక లక్ష్యంతో పనిచేస్తాం, ఆ లక్ష్యమే 4 కోట్ల ప్రజల సంక్షేమంగా పనిచేస్తాం మేము.